హరి ఓం నమో నమోనమ ఈరోజు మనం అమీర్ ఖాన్ అనేటువంటి ఒక మతోన్మాది ఈ దేశంలో ఇంటాలరెన్స్ పెరిగిపోతుంది ఈ దేశంలో అసహనం పెరిగిపోతుంది అని చెప్పేసి ఏదేదో కొన్ని కారు పూసాడు పూశాడు దానికి ఇప్పుడిప్పుడే హిందువులందరూ కలిసి యూనిటీగా తయారయ్యి బాయ్ కాట్ అమీర్ ఖాన్ బాయ్ కాట్ లాల్సింగ్ చెడ్డ అని చెప్పేసి అతనికి బుద్ధి చెప్పారు కానీ ఇది అతనికి సరిపోదు ఇతను కేవలం హిందువులు మరియు హిందూ దేవుళ్ళను దూషిస్తూ అవమానిస్తూ సినిమాలు తీయడం మాత్రమే కాదు ఇతను చైనాకి పాకిస్తాన్కి అన్ అక్కడ ఉండేటువంటి దేశ ద్రోహులకి భారతదేశానికి ఎప్పుడూ ఏ విధంగా హాని చేయాలని ఆలోచించే వాళ్ళకి ఒక హవాలా ఛానల్గా ఉపయోగపడుతూ వాళ్ళు ఇక్కడికి ఈజీగా డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి ఏ విధంగా సహాయం చేస్తున్నాడో అది కూడా తన యొక్క సినిమాల సహాయంతో ఏ విధంగా అతను ఈ పనులు చేస్తున్నాడో నేను విపులంగా వివరంగా చూపిస్తానండి అసలు ఈ విషయాలు తెలుసుకుంటే నేనే ఆశ్చర్యపోయా పోయానండి ఒకసారి మీరు కూడా చూడండి చాలా సింపుల్ ఇతను ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో తీసిన సినిమాలు ఏవీ హిట్ అవ్వలేదు మనం బాహుబలి బాహుబలి టూ ట్రిపుల్ ఆర్ వంటి అద్భుతమైనటువంటి సినిమాలు భారతదేశంలో ఘన విజయం సాధించిన సినిమాలు చైనాకి వెళితే ఎంత డబ్బులు కలెక్ట్ కలెక్షన్ ఉంటాయని మీరు ఊహించండి బాహుబలి టూ వంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇటు భారతదేశంలోనే కాదు అటు యుఎస్ఏలో ఇంకా చాలా దేశాల్లో బాగా విజయం సాధించింది ఆ బాహుబలి టూ సినిమా యొక్క కథ చైనీస్ సినిమాల యొక్క కథకు కాస్త అనుగుణంగా ఉంటుంది చైనీసు వాళ్ళు మంచి విఎఫ్ఎక్స్ ఉండే సినిమాలను ఇష్టపడతారు ఇంకా రాజుల కథలను ఇష్టపడతారు కానీ బాహుబలి టూ సినిమా కూడా చైనీ చైనీలు బాగా ఇష్టపడే అంశాలన్నీ కలిగి ఉన్నప్పటికీ అక్కడ యాభై నుంచి వంద కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు చేయలేకపోయింది కానీ అదేమిటో తమాషా మన అమీర్ ఖాన్ గారు తీసినటువంటి సీక్రెట్ సూపర్ స్టార్ అనేటువంటి సినిమా ఎంత కలెక్షన్ చేసిందనుకుంటున్నారు ఏకంగా తొమ్మిది వందల కోట్లు కలెక్షన్ చేసింది ఇటు భారతదేశంలో ఎంత కలెక్షన్ చేసింది యాభై ఏడు కోట్లు మాత్రమే మరి ఆ సీక్రెట్ సూపర్ స్టార్కి ఆ దాని యొక్క అట్టర్ ఫ్లాప్కి కారణం ఈ బాయ్కాట్ చేసేటువంటి ఈ సభ్యుల కాదు అప్పుడు అసలు బాయ్కాట్ ఉద్యమే లేదు వాళ్ళు ఏమి తీసినా హిందువులు చూశారు కానీ వాళ్ళు తీసే సినిమా ఎవరి కోసం భారతీయుల కోసం భారతదేశంలో ఉండే ప్రజల కోసం ఇక్కడ నేటివిటీ కోసం ఇక్కడ కథ రాసుకొని తీస్తే ఇక్కడ భారతదేశంలో ఉండే వాళ్ళకు అది నచ్చక అట్టర్ ఫ్లాప్ చేస్తే ఇక్కడ ఉండే ప్రేక్షకులు అటు చైనాకి వెళ్తే ఆ చైనా భాషలో డబ్బింగ్ చేసిన తర్వాత ఆ కథ ఆ నేటివిటీ అనేది చైనా వాళ్ళకి అసలు సరిపోదు వాళ్ళకి ఇక్కడ విషయాలు అసలు అర్థం కావు కూడా కానీ అదేమిటో చైనాలో ఉండే ప్రేక్షకులు ఈ సీక్రెట్ సూపర్ స్టార్ అనే ఒక అట్ట ఫ్లాప్ సినిమాని వాళ్ళు తెగ చూసేసి తొమ్మిది వందల కోట్ల రూపాయల కలెక్షన్లు ఇవ్వడం అనేది మైండ్ బ్లోయింగ్ అనమాట అసలు దీనికి ఎక్కడా కూడా అసలు ఒక కంపారిజన్ కానీ ఒక పోలిక అనేది లేదన్నమాట నభూతో భూత నా భవిష్యత్ అని చెప్పాలి ఇక్కడ ఆ సినిమాకి పెట్టిన ఖర్చులో సగం వచ్చిందో మరి ఎంత వచ్చిందో తెలియదు మరి అటువంటి సినిమా ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా చైనాకి వెళ్ళి తొమ్మిది వందల కోట్ల రూపాయలని భారతదేశానికి పంపించింది అంటే మనం ఏమన్నా ఏమనుకోవాలి సరే నిజంగానే చైనా వాళ్ళకి భారతీయ సినిమాలు అంతగా నచ్చాయి అని అనుకుందామంటే నిజంగా ఇక్కడ సూపర్ హిట్ అయిన బాహుబలి టూ అక్కడికి వెళ్ళి కేవలం ఎనభై కోట్లు కలెక్ట్ చేసి వచ్చింది అదే బాహుబలి టూ ఇక్కడ భారతదేశం ఎంత కలెక్ట్ చేసింది దరిదాపు పద్నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది చైనాకి వెళ్తే ఎనభై కోట్లు ఒక రెండు మూడు కోట్లు చైనా భాషలో డబ్బింగ్ చేసేదానికి అయి ఉంటుంది ఇంకా అది పోంగా ఒక యాభై కోట్లైనా మిగిలాయో లేదో నాకైతే తెలియదు కానీ మరి ఏమీ ఏమి కథ లేదు యాక్షన్ లేదు రాజుల కథలు లేవు విఎఫ్ఎక్స్ లేవు ఏమీ లేవు అటువంటి ఈ సీక్రెట్ సూపర్ స్టార్ అనే భారతదేశంలోనే ఎవరికీ తెలియని ఎవరికి నచ్చని సినిమా అక్కడికి వెళ్ళి తొమ్మిది వందల కోట్లు ఎలా తెచ్చింది తర్వాత దంగల్ సినిమా చూడండి ఈ దంగల్ అనేది పూర్తిగా భారతదేశంలో నేటివిటీకి సంబంధించిన కథ ఇది స్పోర్ట్స్కి సంబంధించింది కథ బాగానే ఉంటుంది మంచి కథే అంత మంచి కథ అయినా భారతదేశంలో కేవలం మూడు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది అటు చైనాకి వెళ్ళిన తర్వాత ఆహా ఓహో అంటే ఎంత బాగా నచ్చినా ఎంత బాగా చైనీయులు ఈ కథకు కనెక్ట్ అయినా దరిదాపు ఒక వంద రెండు వందల కోట్ల మించి కలెక్ట్ చేయకూడదు అదేమిటో ఇక్కడ మూడు వందల ఇక్కడ నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేసింది అక్కడ మూ దీనికి త్రీ టైమ్స్ పన్నెండు దరిదాపు త్రీ టైమ్స్ కంటే ఎక్కువ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది దంగల్ సినిమా దీనికి ఏమంటారు మైండ్ బ్లోయింగ్ కాదు ఇది కూడా అదేవిధంగా ఇతని సినిమాలన్నీ కూడా అంచనాలు మించిపోతున్నాయి చైనాలో ఇప్పుడు హిందూ ఇక్కడ భారతదేశంలో ఉండే ప్రేక్షకులకి ఇంగ్లీష్ మూవీస్ అంటే కూడా చాలా ఇష్టం అండి కానీ ఏ ఒక్క ఇంగ్లీష్ మూవీ కూడా ఇప్పటి వరకు అటు యూరోప్ మరియు అమెరికా దేశాల్లో తన కలెక్షన్స్తో సమానమైన కలెక్షన్స్ కానీ అంతకంటే ఎక్కువ కలెక్షన్స్ కానీ భారతదేశంలో సాధించలేదు వాళ్ళు ఎంత బాగా డబ్బింగ్ చేసినా ఎంత బాగా సినిమా తీసినా ఎందుకంటే ఒక లోకల్ మూవీ కంటే కూడా ఒక విదేశీ సినిమా అనేది ఎక్కువ కలెక్షన్స్ అక్కడ లోకల్లో లోకల్లో కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించడం అనేది చాలా అరుదైన విషయం కానీ అమీర్ ఖాన్ విషయంలో ఏదో ఒక్కసారి జరిగితే నేను అది యాదృచ్ఛికంలే అని అనుకుంటాను కానీ ప్రతి సినిమాకి కేవలం ఒక అమీర్ ఖాన్ విషయంలోనే ఇక్కడ పది రూపాయలు సంపాదిస్తే అక్కడికి వెళ్ళి యాభై రూపాయలు సంపాదిస్తుంది చైనాలో దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా ఉన్నట్టే నాకు అనిపిస్తూ ఉందండి ఇక్కడ నేను దానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఆ సీక్రెట్ సూపర్ స్టార్ అనేది బడ్జెట్ పదిహేను కోట్లేనంట పదిహేను కోట్ల బడ్జెట్కి అది ఇక్కడ యాభై కోట్లు సంపాదించింది అంటే ఓకే ఇక్కడ కూడా అది బాగా హిట్ అయినట్టే మనం అనుకోవాలి కానీ పదిహేను కోట్ల సినిమా అక్కడ పోయి తొమ్మిది వందల కోట్లు తీసుకువచ్చింది దీనికి వాళ్ళు చిన్న ఉదాహరణ చెప్తున్నారు దీన్నే మనీ లాండరింగ్ అంటారు ఈ మనీ లాండరింగ్ అనే విషయంలో ఇప్పుడు మనకి చైనాలో ఒక కంపెనీ ఉంది ఇక్కడ ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడికి ఒక తొమ్మిది వందల కోట్ల రూపాయలు పంపించాలి అంటే అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళు తొమ్మిది వందల కోట్లు అఫీషియల్గా పంపిస్తే దాని మీద పన్నులని అదని ఇదని ఎక్కువ చాలా ట్యాక్స్లు పడతాయి అది దానికోసం మనీ లాండరింగ్ చేస్తారు దాని తర్వాత ఇక్కడ చైనా ఏజెంట్లు చాలామంది ఉంటారు ఆ చైనా ఏజెంట్లు ఏం చేస్తారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక పనులు చేస్తూ ఉంటారు ఎన్జిఓల రూపంలో ఈ మధ్య మనకన్నా గమనిస్తే చైనాలో ఏమైందంటే ఇక్కడ చెన్నై ఇక్కడ తమిళనాడు దగ్గర ఒక కాపర్ మైన్ ఉంది ఆ కాపర్ మైన్ దగ్గర ఉండే ఒక ఫ్యాక్టరీని కొన్ని ఎన్జిఓలు దీనివల్ల కాలుష్యం వస్తుంది అది ఇది అని చెప్పి ఆ ఫ్యాక్టరీని ముయించేస్తారు దీనికి కొన్ని ఎన్జిఓలు పనిచేస్తాయి ఈ ఎన్జిఓలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని పరిశీలిస్తే హవాలా మార్గాల ద్వారా చైనా నుంచి వస్తున్నట్టు వాళ్ళకి తెలిసింది ఈ హవాలా మార్గం ద్వారా చైనా నుంచి ఎలా వస్తున్నాయి అని పరిశీలిస్తే ఇది కొన్ని మూవీస్కి సంబంధించిన వాళ్ళు హవాలా మార్గం ద్వారా పంపిస్తున్నారని తెలిసింది అందులో అమీర్ ఖాన్ పేరు బయటకు రాలేదు కానీ ఇతనికి సంబంధించినటువంటి కొన్ని సంస్థల ద్వారా ఆ ఎన్జిఓలకి డబ్బులు అందినట్టు మనకి నిఘా వర్గాలు ఈ విషయాన్ని వెల్లడి చేశాయి తమాషా ఏమిటంటే ఇది ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే వీడు ఒక చెత్త సినిమా తీసి చైనాకు పంపిస్తాడు చైనాలో అది సూపర్ హిట్ అయ్యి వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు కలెక్షన్ వచ్చేసిందని చెప్పి దొంగలేఖలు రాసి చైనా వాళ్ళు అక్కడి నుంచి ఈ అమీర్ ఖాన్ టీంకి వాళ్ళు అక్కడి నుంచి ఒక పదిహేను వందల కోట్లు పంపిస్తారు ఆ పదిహేను వందల కోట్ల రూపాయల్లో ఇతను ఒక ఐదు వందల కోట్లు తన జోబీలో వేసుకొని మిగతా వెయ్యి కోట్ల రూపాయలు వాళ్ళు చెప్పినటువంటి ఎన్జిఓలకి ఇతను డొనేట్ చేస్తాడు అలా హవాలా మార్గాల ద్వారా ఇండైరెక్ట్గా ఈ చైనా వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ చైనా వాళ్ళు ఏం చెబితే అటువంటి గబ్బు పనులు ఇక్కడ చేసేటువంటి ఈ దేశ వ్యతిరేక పనులు చేసే దేశ ద్రోహ ఎన్జిఓ ఆర్గనైజేషన్లు అన్నిటికి అన్నింటికి కూడా ఇలా ఇటువంటి ఈ హవాలా నెట్వర్క్ ద్వారా నిధులు అందుతూ ఉంటాయి అలా నిధులు అందుకున్నటువంటి ఆ ఎన్జిఓలు చైనా ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తారు పలానా ఫ్యాక్టరీని ముయించడానికి మీరు ఇక్కడ ఆందోళన చేయండి అంటే చేస్తారు పలానా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు ఆందోళన చేయండి అంటే చేస్తారు పలానా వాళ్ళ మీద బుర జల్లమంటే చల్లుతారు చైనా వాళ్ళు ఏం చెబితే ఆ పనులన్నీ ఇక్కడ వాళ్ళు చేసేదానికి సిద్ధంగా ఉంటారు ఈ దేశం గురించి ఈ దేశం యొక్క బాగోగుల గురించి వాళ్ళకి అస్సలు పట్టదు ఇలా అటువంటి ఎన్జిఓలకి మన అమీర్ ఖాన్ గారు హవాలా మార్గాల ద్వారా చాలా నిధులు అందిస్తున్నట్టుగా మనకి నిఘా వర్గాలు ఇప్పుడిప్పుడే పసిగడుతున్నాయి దాని గురించి ఇంకా పూర్తి ఆధారాలు అయితే రాలేదు మీరు తొందరలో చూడండి ఈ లాల్సింగ్ చెడ్డా సినిమా కూడా నేను చెప్పినట్టు భారతదేశంలో ఇది గట్టిగా యాభై అరవై కోట్ల మించి పెద్దగా కలెక్షన్ చేయలేదు ఇక్కడి దీనికి ఒక ఇరవై ముప్పై రెట్లు వెయ్యి కోట్లకు తక్కువ కాకుండా ఈ లాల్సింగ్ చెడ్డా సినిమా చైనాలో భారీ కలెక్షన్లు సాధించబోతోంది మీరు ఇక కొద్ది రోజుల్లోనే చైనాలో ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించేసి అక్కడి నుంచి కొన్ని దరిదాపు ఎంత లేదన్నా ఒక వెయ్యి కోట్లకు తక్కువ కాకుండా కలెక్షన్లు ఎత్తుకొని వస్తుంది చూడండి మీరు ఆశ్చర్యపోతారు నిజంగానే వాళ్ళకి హిందీ సినిమాలు నచ్చితే మరి మిగతా వాళ్ళ సినిమాలు ఎందుకు చూడడం లేదు కేవలం ఒక అమీర్ ఖాన్ సినిమాలు ఎందుకు చూస్తున్నారు ఎందుకంటే ఇది ఒక హవాలా నెట్వర్క్ కాబట్టి ఈ హవాలా నెట్వర్క్ అనేది చాలా పెద్దది దీని ద్వారా ఎన్ని వందల కోట్ల రూపాయల ఫండింగ్ దేశ ద్రోహులకి అందుతుందో ఇంకా నిఘా వర్గాలు పూర్తి వివరాలు వెల్లడించలేదు దీన్ని పైన పైన చూస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంకా లోపలికి వెళ్తే వీళ్ళ నెట్వర్క్లో ఈ వీళ్ళ నెట్వర్క్ నుంచి ఇంకా తీవ్రవాదులు కూడా ఫండ్లు అందుతున్నాయేమో ఖచ్చితంగా అందుతాయి అతని టోపీ పెట్టుకొని ఎప్పుడు సౌదీకి పోయి వస్తూ ఉంటాడు దుబాయ్కి పోయిస్తూ ఉంటాడు అక్కడ మరి పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లు వచ్చి ఇతనితో ఏమి సంప్రదింపులు చదువు జరుపుతున్నారో ఇతని ద్వారా భారతదేశంలోని దేశ వ్యతిరేక శక్తులకు మతతత్వ శక్తులకు ఏ విధంగా ఫండ్స్ అందుతున్నాయి అనేది ఇంకా మనకి తెలియాల్సి ఉంది అవన్నీ కూడా నిదానంగా అన్ని తూవి బయటికి తీస్తాము హరి ఓం